ఆంధ్రప్రదేశ్ రాజధానిపై కసరత్తు మరింత ముమ్మరం చేసింది ప్రభుత్వం. శివరామకృష్ణన్ కమిటీ గడువు సమీపిస్తున్న నేపథ్యంలో తన వైపు నుంచి అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే తాత్కాలిక రాజధానిగా విజయవాడను ఎంచుకున్న సర్కార్ ఇప్పుడు పూర్తి స్థాయి రాజధానికి, అక్కడ ఏర్పాటయ్యే పరిశ్రమలకు అవసరమయ్యే భూముల లభ్యతకు సంబంధించిన వివరాలు సేకరించే పనిలో పడింది. ఓ అంచనా ప్రకారం రాజధాని ఎక్కడ ఏర్పాటు చేసినా 20 నుంచి 30 వేల ఎకరాలు అవసరమవుతాయని భావిస్తున్నారు. దీంతో జిల్లా కేంద్రాలకు 10 కిలోమీటర్ల పరిధిలో అందుబాటులో ఉన్న అన్ని ప్రభుత్వ భూముల వివరాలు ఇవ్వాలంటూ జిల్లా కలెక్టర్లను ఆదేశించింది ఏపీ సర్కార్. దీంతో ఇప్పుడంతా ఆ దిశగా కసరత్తు ముమ్మరం చేశారు. త్వరలోనే ఇందుకు సంబంధించిన వివరాలు పూర్తి స్థాయిలో కలెక్టర్ల దగ్గర నుంచి ప్రభుత్వం ముందుకు వెళ్లనున్నాయి. మరోవైపు భూసేకరణ చట్టం రూపొందించే యోచనలో ఉంది ఆంధ్రప్రదేశ్ సర్కార్. ఇందుకు సంబంధించిన అన్ని అంశాలపై సీఎం చంద్రబాబు నాయుడు దృష్టి పెట్టినట్లు సమాచారం. అయితే దీనిపై కేంద్ర ప్రభుత్వం చట్టం చేసిన తర్వాత అందుకు అనుగుణంగా చట్టాన్ని రూపొందించాలని బాబు సర్కార్ భావిస్తున్నట్లు సమాచారం.